అది హైవే కాదు, మహిళలు పాలేటం మృత్యు మార్గం. అటుగా బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు ఎవరు ప్రయాణించినా తిరిగి ఇంటికి వెళ్లరు. వారిలో కొందరు శవాలై కనిపిస్తారు లేదా పూర్తిగా కనుమరుగైపోతారు. హైవే ఆఫ్ టీయర్స్ గా పిలిచే ఈ మార్గం ఉత్తర అమెరికాలోని కెనడాలో ఉంది. ప్రిన్స్ జార్జ్ నుంచి ప్రిన్స్ రూపర్ట్ వరకు గల 720 కిలోమీటర్ల ఈ హైవేలో జర్నీ మహిళలకు యమ డేంజర్. బ్రిటిష్ కొలంబియాలో భాగమైన ఈ హైవేలో 1969 నుంచి మహిళలు అపహరణకు గురవుతున్నారు. వీరిలో కొందరు హత్యకు గురికాక మరికొందరు ఆచూకీ లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం కెనడా పోలీసులు అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత 50 ఏళ్లలో అక్కడ 50 పైగా హత్యలు అపహరణలు చోటు చేసుకున్నాయి. బాధితులంతా మహిళలు, యువతులు, బాలికలే. ఈ హైవే పొడవున చిన్న చిన్న ఊర్లో ఉంటాయి. అక్కడ నివసించే వారు చాలా పేదవారు. నగరాల్లోకి వెళ్లేందుకు వాహనాలు కూడా ఉండవు. దీంతో అక్కడి ప్రజలు హైవే పైకి వచ్చి వాహనాలను లిఫ్ట్ అడిగి ఎక్కుతారు. అలా ప్రయాణించిన మహిళల్లో చాలా మంది అపహరణకు గురయ్యారు. దీంతో ఆ హైవేకి హైవే ఆఫ్ టీయర్స్, కన్నీటి రహదారి అని పేరు పెట్టారు. ఈ నేరాలకు దృష్టిలో పెట్టుకుని ఆ మార్గంలో మహిళలు ఎవరిని లిఫ్ట్ అడిగి కారు ఎక్కవద్దని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేగాక అటుగా వాహనాల్లో వెళ్లే మహిళలు ఎక్కడ ఆగకుండా ప్రయాణించాలని సూచిస్తూ ఉంటారు. ఫిర్యాదు అందిన వెంటనే చేరుకోవడానికి హెలికాప్టర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినా మహిళలు అపహరణ గురవుతూనే ఉన్నారు. ఆ హైవే పొడవున జనసంచారం తక్కువగా ఉండడంతో సీరియల్ కిల్లర్స్ దారి కాచి ఒంటరిగా ప్రయాణించే మహిళలను అపహరిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఒక హంతకుడు కూడా అక్కడ పట్టుబడలేదు. పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ మార్గంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఆ మార్గంలో ప్రజా రవాణా బస్సులకు అందుబాటులోకి తెచ్చి మహిళ వాటిలో మాత్రమే ప్రయాణించాలని నిబంధన పెట్టింది. తొలి హత్య 1969 నుంచి చాలా మంది మహిళలు, బాలికలు ఆ ప్రాంతంలో అపహరణకు గురయ్యారు. 1974 డిసెంబర్లో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న మోనికా ఎంగనెస్, 14 సంవత్సరాల బాలిక, 1975 ఏప్రిల్లో శవమై కనిపించింది. ఆమె గొంతు కోసి నులిమి హత్య చేసినట్లు తెలిసింది. ఆ తరువాత నుంచి ఏడాదికి 3 నుంచి 10 వరకు మహిళలు అపహరణకు గురయ్యేవారు. తాజాగా జెసికా పాట్రిక్, 18 ఏళ్ల యువతి అపహరణకు గురయ్యింది. 2018 ఆగస్టు 31 మిస్ అయిన ఆమె సెప్టెంబర్ 6 శవమై కనిపించింది. 2018 డిసెంబర్లో సింథియా మార్చెస్ అనే 50 ఏళ్ల మహిళ అపహరణకు గురయ్యింది. ఆమె ఒంటరిగా కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆమె కారు అయితే లభించింది, కానీ ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. అనుమానితులు ఈ హత్యలో సంబంధం ఉందనే కారణంగా పోలీసులు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా ఫలితం దక్కలేదు. సుమారు 50 ఏళ్లుగా జరుగుతున్న ఈ అపహరణలకు, హత్యలకు గల కారణాన్ని పోలీసులు తెలుసుకోలేకపోయారు. కౌడీ లేక్ బ్యాక్ ఆఫ్ బేబీ జాక్ ఫాలర్ అనే ఇద్దరు సీరియల్ కిల్లర్స్ పై అనుమానం వ్యక్తం చేశారు. అయితే వీరిలో బాబీ జాక్ ఫాలర్ చనిపోయాడు, కాడి ఆచూకీ తెలియలేదు. దీంతో ఈ హత్యలు అపహరణలకు అంతుచిక్కని మిస్టరీగా నిలిచిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోండి.